गुड मॉर्निंग स्टूडेंट्स मनम ई रोजु सीनियर एमएलए वाळ्ळकि बिट्स एक्सप्लेन चेसुकुन्नाम ऑलरेडी मनकि रेंडु क्लासुलु 40 बिट्स दाका एक्सप्लेन चेसुकुन्नाम ई रोजु 41 बिट नुंचि एक्सप्लेन चेसुकुन्नाम स्टार्टिंग विथ 41 वाट इज द अडवांटेज ऑफ यूजिंग कांस्टेंट मैस गियर बॉक्स What is the advantage of using constant mesh gearbox? Constant mesh gearbox ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసరికి నాలుగు ఇచ్చాడు. ఒకటి ఏ వచ్చేసరికి quick change of gear obtained. B, wrong adjustment of gear will not affect the function. C, smooth power transmission. D, efficient lubrication possible. Options: quick charge of gear obtained, wrong adjustment of gear will not affect the function, smooth power transmission, efficient lubrication possible. मन कांस्टेंट गियर बॉक्स आलरेडी चुप्कुन्नाम. कांस्टेंट गियर बॉक्स मेन व्हील काउंटर व्हील मेन शाफ्ट काउंटर व्हील शाफ्ट गियर व्हील्स रेंडु मेस अयि सो अंदुवल्ल दानिकि पक्कन काउंटर व्हील्स मूव अयिनप्पुडु अन्नी व्हील्स कलुस्तायि काबट्टि अदि वर्किंग एला उंटायि अंटे स्मूथ पवर ट्रांसमिशन जरिगिंदन्नमाट. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి సి, స్మూత్ పవర్ ట్రాన్స్మిషన్. ఓకేనా? నెక్స్ట్ 42 విచ్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ ప్రొవైడ్ విత్ హెలికల్ గేర్స్. విచ్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ పవర్ ప్రొవైడ్ విత్ హెలికల్ గేర్ బాక్స్. ఏ టైప్ ఆఫ్ గేర్ బాక్స్లో హెలికల్ గేర్ని ప్రొవైడ్ చేస్తారు అని అడిగాడు అన్నమాట. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ లో హెలికల్ గేర్స్ ని ప్రొవైడ్ చేస్తారు? ఆప్షన్స్ చూద్దాం. ఏ వచ్చేసరికి ఆటో సింక్రోమస్ గేర్ బాక్స్, ఆటో సింక్రోమస్ గేర్ బాక్స్. బి, కాన్స్టెంట్ మెస్ గేర్ బాక్స్. సి, స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్. డి, సింక్రోమస్ గేర్ బాక్స్. ఓకేనా? ఆప్షన్స్ ఆటో మెస్ గేర్ బాక్స్, ఆటో సింక్రోమస్ గేర్ బాక్స్, బి కాన్స్టెంట్ మెస్ గేర్ బాక్స్. అయితే మనం చూసుకున్నాం హెలికల్ గేర్స్ అనేది వేటిలో ఉపయోగిస్తారని ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం. హెలికల్ గేర్స్ అనేది ఎందులో ఉపయోగిస్తారా అంటే కాన్స్టెంట్ మెస్ గేర్ బాక్స్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి బి, కాన్స్టెంట్ మెస్ గేర్ బాక్స్. నెక్స్ట్ 43 వాట్ టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్ క్యారీడ్ అవుట్ ఆన్ ద ప్రెజర్ ప్లేట్. వాట్ టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్ క్యారీడ్ అవుట్ ఆన్ ద ప్రెజర్ ప్లేట్. మనం ప్రెజర్ ప్లేట్ని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏది క్యారీడ్ అవుతుందో చెప్పమంటున్నాడు అన్నమాట. ఓకేనా? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్స్ ఏ, చెకింగ్ వెల్ పేజ్. బి, చెకింగ్ క్రాక్స్. సి, చెకింగ్ క్లియరెన్స్. డి, చెకింగ్ స్క్వేర్నెస్. చెకింగ్ క్వేర్నెస్ అన్నమాట. ఆన్సర్స్ వచ్చేసరికి ప్రెజర్ ప్లేట్ని ఇన్స్పెక్షన్ దేంతో చేస్తావా అంటే చెకింగ్ వెల్ పేజ్ అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఓకేనా? నెక్స్ట్ 44 బిట్ చూద్దాం. ఆన్సర్స్ వచ్చేసరికి ఏ, చెకింగ్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ మెస్ ఫైవ్ వీల్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ మెస్ ఫ్లై వీల్. అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లై వీల్
డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ ని ఉపయోగించడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంది అని అడుగుతున్నాడు అన్నమాట. ఆప్షన్స్ వద్దా నాలుగు ఇచ్చేసాడు. ఇక్కడ ప్రీమియం రాంగ్ క్లచ్ ఎంగేజ్మెంట్, బి డిటెక్షన్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ బాడీ నాయిస్, సి ట్రాన్స్మిటెడ్ ద టార్క్ విత్ లెస్ ఎఫెక్ట్, డి రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ ద క్లచ్ స్లిప్. నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు, ఇందులో ఏదో చెప్పమంటాడు. ఆన్సర్స్ వచ్చేసరికి బి రిడక్షన్ ఆఫ్ గేర్ బాక్స్ అండ్ బాడీ నాయిస్. మనం డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ని ఉపయోగించడం వల్ల గేర్ బాక్స్ మరియు వెహికల్ యొక్క బాడీని నాయిస్ లేకుండా చేస్తుంది, రిడక్షన్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 45. విచ్ పార్ట్ ఆఫ్ డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ ఐసోలేట్ ద ఫ్లైవీల్ మాస్ సిస్టమ్ ఆఫ్ ద ఇంజన్? విచ్ పార్ట్ ఆఫ్ డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ ఐసోలేట్ ద ఫ్లైవీల్ మాస్ సిస్టమ్ ఆఫ్ ద ఇంజన్? ఏ సిస్టము, ఏ వ్యవస్థ ఫ్లైవీల్ డ్యూయల్ మాస్ని సపరేట్ చేస్తుంది అని అడిగాడు అన్నమాట. ఆప్షన్స్ ఏ వచ్చేసరికి గేర్ బాక్స్, బి వచ్చేసరికి వైబ్రేషన్ డ్యాంపర్, సి క్రాంక్ షాఫ్ట్, డి క్యామ్ షాఫ్ట్. ఆన్సర్ బి వచ్చేసరికి బి వైబ్రేషన్ డ్యాంపర్. వైబ్రేషన్ డ్యాంపర్ అనేది ఫ్లైవీల్ని సపరేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 46. విచ్ ఈస్ నోస్ ఫ్రీ క్లచ్, నాయిస్ ఫ్రీ క్లచ్, విచ్ ఈస్ నాయిస్ ఫ్రీ క్లచ్? ఏ క్లచ్ ఫ్రీగా ఉంటుంది అని అడిగారు అన్నమాట. ఒకటి సింగిల్ ప్లేట్ క్లచ్, ఏ వచ్చేసరికి సింగిల్ ప్లేట్ క్లచ్, బి డయాఫ్రామ్ స్ప్రింగ్ టైప్ క్లచ్, సి మల్టీ ప్లేట్ క్లచ్, డి డాక్ క్లచ్. మనకి నాయిస్ లేకుండా ఏ క్లచ్ ఉంటాయా అంటే బి, ఆన్సర్ బి డయాఫ్రామ్ స్ప్రింగ్ టైప్ క్లచ్. ఆన్సర్ బి డయాఫ్రామ్ స్ప్రింగ్ టైప్ క్లచ్. నెక్స్ట్ 47. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డాక్ క్లచ్? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డాక్ క్లచ్? డాక్ క్లచ్ ఉపయోగించడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి అని అడిగాడు. ఆప్షన్స్ నో పాసిబిలిటీ ఆఫ్ స్లిప్, బి మోర్ ఫ్రిక్షనల్ ఏరియా, సి లెస్ పెడల్ ఫోర్స్ టు ఆపరేట్, డి ఈజీ మెయింటెనెన్స్ అండ్ రిపేర్. అట్వా డాక్ క్లచ్ వాడటం వల్ల మనకు కలిగే ఏది అడ్వాంటేజ్ అని అడిగినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ, నో పాసిబిలిటీ ఆఫ్ స్లిప్ అన్నమాట. స్లిప్ అవడానికి అవకాశం ఉండదన్నమాట. డాక్ క్లచ్ వాడటం వల్ల గేర్స్ స్లిప్ అవ్వన్నమాట. అందుకు మనం డాక్ క్లచ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ 48 క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ క్లచ్ ప్రొవైడ్ మోర్ ఫ్రిక్షనల్ ఏరియా అండ్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్? విచ్ టైప్ ఆఫ్ క్లచ్ ప్రొవైడ్ మోర్ ఫ్రిక్షనల్ ఏరియా అండ్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్? ఏ టైప్ ఆఫ్ క్లచ్ ఎక్కువ ఫ్రిక్షనల్ని మరియు కన్స్ట్రక్షన్ సింపుల్గా ఉంటుంది అని అడిగాడు. ఆప్షన్స్ వద్దాం. ఏ వచ్చేసరికి డయాఫ్రామ్ స్ప్రింగ్ క్లచ్, బి కోన్ క్లచ్, సి డాక్ క్లచ్, డి మల్టీప్లైడ్ క్లచ్. ఇందులో ఏది ఫ్రిక్షన్ ఎక్కువగా ఇస్తున్నాయి అంటే ఆప్షన్ కోన్ క్లచ్ అన్నమాట. ఓకేనా? ఆప్షన్ కోన్ క్లచ్, బి వచ్చేసరికి కోన్ క్లచ్. నెక్స్ట్ 49. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సింగిల్ ప్లేట్ హైడ్రాలిక్ క్లచ్? యూజింగ్ సింగిల్ ప్లేట్ హైడ్రాలిక్ క్లచ్ని ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని అడిగాడు అన్నమాట. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సింగిల్ ప్లేట్
హైడ్రాలిక్ క్లచ్ ఓకేనా ఆప్షన్ చూద్దాం ఏ వచ్చేసరికి మినిమైజ్ ద ఫోర్స్ టు ఆపరేట్ ద క్లచ్ బి ఎఫెక్టివ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్టైన్డ్ ఎఫెక్టివ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్టైన్డ్ సి రిడ్యూస్ ద వేర్ ఆన్ ద క్లచ్ ప్లేట్ డి వచ్చేసరికి ఈజీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఓకేనా ఈజీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మనకి సింగిల్ ప్లేట్ క్లచ్ యూజ్ చేయటం వల్ల హైడ్రాలిక్ క్లచ్ యూజ్ చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఆప్షన్ ఏ వచ్చేసరికి 49 ఏ ఆప్షన్ మినిమైజ్ ద ఫోర్స్ టు ద ఆపరేట్ ద క్లచ్ నెక్స్ట్ 50 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద క్లచ్ ప్లేట్ ఇక్కడ మనకి ఒక క్లచ్ ప్లేట్ ఇచ్చాడు అందులో ఒక పార్ట్కి ఒక చూసికి ఇచ్చి దానికి ఎక్స్ తోటి గుర్తించాడు అనమాట ఆ పార్ట్ పేరేంటో చెప్పాడు అనమాట మనకి క్లచ్ ప్లేట్లో పార్ట్స్ అయితే మనకు ఐడియా ఉందన్నమాట ఇది క్లచ్ లైనింగ్స్ ఇది క్లచ్ డయాఫ్రామ్స్ ఇది వచ్చేసరికి క్లచ్ హబ్ ఇది క్లచ్ స్ప్రింగ్ అనమాట ఓకేనా ఆప్షన్స్ వచ్చేసరికి ఇది క్లచ్ స్ప్రింగ్ లేదా డయాఫ్రామ్ స్ప్రింగ్ అని కూడా అంటారనమాట ఆప్షన్ చూద్దాం ఆన్సర్ ఏ వచ్చేసరికి డయాఫ్రామ్ స్ప్రింగ్ బి వచ్చేసరికి క్లచ్ లైనింగ్ సి టార్క్ ప్లేట్ డి రివెట్స్ రివెట్స్ అంటే ఇది అనమాట ఓకేనా అయితే మనకి ఎక్కడ మార్క్ చేసాడంటే ఆన్సర్ ఏ డయాఫ్రామ్ స్ప్రింగ్ అనమాట నెక్స్ట్ 51 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద సింగిల్ ప్లేట్ క్లచ్ ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ద సింగిల్ ప్లేట్ క్లచ్ ఇక్కడ సింగిల్ ప్లేట్ క్లచ్ ఒక పార్ట్కి మార్క్ పెట్టాడు అనమాట మార్క్ని ఎక్స్తో సూచించాడు ఆ సూచించిన పార్ట్ నేమ్ ఏంటో అడిగాడు అనమాట ఆప్షన్కి వెళ్దాం క్లచ్ ప్లేట్ హబ్ బి గేర్ బాక్స్ డ్రైవ్ షాఫ్ట్ సి ఫ్లై వీల్ డి ప్రెజర్ ప్లేట్ మన సింగిల్ ప్లేట్ క్లచ్లో ముందు ఏముంటుంది స్టార్టింగ్ వచ్చేసరికి ఫ్లై వీల్ దానికి క్లచ్ ప్లేట్ తర్వాత ప్రెజర్ ప్లేట్ సో ఇది వచ్చేసరికి ఏమైంది ఫ్లై వీల్ ఆన్సర్ చూద్దాం ఆప్షన్లో సి ఆన్సర్ ఫ్లై వీల్ అనమాట వచ్చేసరికి సి ఆన్సర్ ఫ్లై వీల్ నెక్స్ట్ 52 వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హైడ్రాలిక్ యాటిట్యూడ్ క్లచ్ వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హైడ్రాలిక్ వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హైడ్రాలిక్ యాక్చువేటెడ్ క్లచెస్ ఓకేనా వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హైడ్రాలిక్ యాక్చువేటెడ్ క్లచెస్ ఆన్సర్స్ చూద్దాం ఏ పెడల్ ఎఫెక్ట్ ట్రాన్స్మిటెడ్ త్రూ లింకేజ్ బి పెడల్ ఎఫెక్ట్ ట్రాన్స్మిటెడ్ త్రూ స్ప్రింగ్ పెడల్ ఎఫెక్ట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫ్లూయిడ్ డి పెడల్ ఎఫెక్ట్ ట్రాన్స్మిటెడ్ త్రూ కప్లింగ్ అయితే ఇక్కడ ఆన్సర్ చూద్దాం హైడ్రాలిక్ క్లచ్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంది అని అడిగాడు అనమాట దాని యొక్క క్లచ్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆ 52 దానికి ఆన్సర్ సి పెడల్ ఎఫెక్ట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫ్లూయిడ్ అనమాట ఆన్సర్ వచ్చేసరికి సి పెడల్ ఎఫెక్ట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫ్లూయిడ్ నెక్స్ట్ 43 వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెకానికల్ యాక్చువేటెడ్ టైప్ క్లచ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెకానికల్ యాక్చువేటెడ్ టైప్ క్లచ్ ఇక్కడ మెకానికల్ యాక్చువేటెడ్ టైప్ క్లచ్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అడిగాడు అనమాట ఆన్సర్ చూద్దాం ఏ లెస్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ లెస్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ బి లెస్ పెడల్ ఎఫెక్ట్
सी स्मूथ फंक्शनिंग डी ईजी टू ऑपरेटिंग मन की मेकानिकल क्रंच वाल उपयोग मेंटेनेंस तक मैं रिपेर त्वर रावन सो आंसर सर की ए लेस मेंटेनेंस एंड रिपेयरिंग ओके ना आंसर ये लेस मेंटेनेंस एंड रिपेयरिंग नेक्स्ट 54 व्हिच फैक्टर डज नॉट अफेक्ट द टॉर्क ट्रांसमिटेड बाय द क्लच ये कारक टॉर्क ने ट्रांसमिटेड చేయదు క్లచ్ ను అని అడిగారన్నమాట వచ్చేసరికి ఆన్సర్ చూద్దాం ఏ వచ్చేసరికి సైజ్ ఆఫ్ క్లచ్ లైట్ బి కోఎఫిషియెంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సి నంబర్ ఆఫ్ క్లచ్ ప్లేట్ యూజ్డ్ సి నంబర్ ఆఫ్ క్లచ్ ప్లేట్ యూజ్డ్ డి యాక్సిల్ లోడ్ ఆన్ ద క్లచ్ ఆన్సర్ డి అన్నమాట యాక్సిల్ లోడ్ ఆన్ ద క్లచ్ Axle load on the clutch. Next 55. What is the function of clutch? What is the function of clutch? Clutch of function ante anadigadu. So the options naaku ichadu. A. Increase and decrease the RPM of engine. B. Connect and disconnect power flow engine. కనెక్ట్ చేస్తుంది మరియు డిస్కనెక్ట్ చేస్తుంది అన్నమాట పవర్ ని ఓకేనా సి రిడ్యూస్ ద నాయిస్ డ్యూరింగ్ ద ఇంజన్ రన్నింగ్ డి ప్రివెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఫ్లైవీల్ మనకి క్లచ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఎంగేజ్ అండ్ డిస్ఎంగేజ్ అంటే పవర్ ని ఆపుతుంది మళ్ళా కంటిన్యూ చేస్తుంది అన్నమాట ఆన్సర్ వచ్చేసరికి బి కనెక్ట్ ద డిస్కనెక్టింగ్ పవర్ ఫాలో ఇంజిన్ నెక్స్ట్ 56 విచ్ సిస్టమ్ మేకింగ్ ద డ్రైవ్ క్యాబిన్ కంఫర్టబుల్ ఫర్ డ్రైవింగ్ విచ్ సిస్టమ్ మేకింగ్ ద డ్రైవ్ క్యాబిన్ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఏ వ్యవస్థ డ్రైవ్ క్యాబిన్ కి డ్రైవింగ్ కి కంఫర్టబుల్ గా ఉంటుంది అని అడిగాడు అన్నమాట ఆ ఆన్సర్ చూద్దాం ఏ HVAS సిస్టం బి స్టార్టింగ్ సిస్టం సి స్టీరింగ్ సిస్టం డి ఛార్జింగ్ సిస్టం ఆన్సర్ వచ్చేసరికి ఏ HVAC సిస్టం HVAC సిస్టం అంటే హీట్ వెంటిలేషన్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఓకేనా హీట్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఆన్సర్ ఏ అన్నమాట నెక్స్ట్ 57 విచ్ సిస్టమ్ డీల్ విత్ ఆల్టర్నేటర్ ఏ సిస్టమ్ ఆల్టర్నేటర్తో అనుసంధానం అయింది అని అడిగారు అన్నమాట విచ్ సిస్టమ్ డీల్ విత్ ఆల్టర్నేటర్ ఏ సిస్టమ్ ఆల్టర్నేటర్తో అనుసంధానం అయింది అని అడిగాడు ఆన్సర్ చూద్దాం స్టీరింగ్ సిస్టమ్ బి స్టార్టింగ్ సిస్టమ్ సి ఛార్జింగ్ సిస్టమ్ డి HVAC సిస్టమ్ ఆన్సర్స్ వచ్చేసరికి ఛార్జింగ్ సిస్టమ్ ఎందుకు ఛార్జింగ్ సిస్టమ్ అంటే మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాటరీ నుంచి ఛార్జింగ్ చేయడానికి కానీ ఈ ఆల్టర్నేటర్ని ఉపయోగిస్తాం అన్నమాట సో ఆన్సర్ వచ్చేసరి సి ఛార్జింగ్ సిస్టమ్ నెక్స్ట్ 58 విచ్ సిస్టమ్ ప్రొవైడ్ డిసి పవర్ సోర్స్ ఫర్ ద వేరియస్ యూనిట్ ఆఫ్ ద వెహికల్ విచ్ సిస్టమ్ ప్రొవైడ్ డిసి పవర్ సోర్స్ ఫర్ ద వేరియస్ యూనిట్ ఆఫ్ ద వెహికల్ అయితే ఏ సిస్టమ్ డిసి పవర్ని ఇంజన్లో ఏ సిస్టమ్ డిసి పవర్ని వెహికల్కి అందిస్తుంది అని అడిగాడు అన్నమాట ఆన్సర్ చూద్దాం 58 ఏ స్టోరేజ్ సిస్టమ్ బి ఛార్జింగ్ సిస్టమ్ సి లైటింగ్ సిస్టమ్ డి స్టీరింగ్ సిస్టమ్ ఆన్సర్స్ ఏ స్టోరేజ్ సిస్టమ్ మనం ఎప్పుడైతే బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటే పెట్టినప్పుడు బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని ఆ స్టోరేజ్ అయిన పవర్ని
ఇంజన్ స్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట, డిసి పవర్ ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 59, విచ్ సిస్టమ్ నాట్ కనెక్ట్ ద విత్ ఎలక్ట్రికల్ సిస్టమ్, విచ్ సిస్టమ్ నాట్ కనెక్ట్ ద కనెక్ట్ విత్ ఎలక్ట్రికల్ సిస్టమ్, ఏ సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టానికి అనుసంధానం కాదు అని అడిగాడు అన్నమాట. ఆన్సర్ చూద్దాం. ఏ స్టీరింగ్ సిస్టమ్, బి ఛార్జింగ్ సిస్టమ్, డి ట్రాన్స్మిషన్ సిస్టమ్, డి సస్పెన్షన్ సిస్టమ్. ఏది ఆన్సర్ వచ్చేసరికి ఛార్జింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టానికి అనుసంధానం కాదన్నమాట. ఓకేనా, ఆన్సర్ బి. నెక్స్ట్ 60, విచ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ టు ఐసోలేట్ ద వెహికల్ బాడీ ఫ్రమ్ రోడ్ షాక్స్ అండ్ వైబ్రేషన్స్, విచ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ టు ఐసోలేట్ ద వెహికల్ బాడీ ఫ్రమ్ రోడ్ షాక్స్ అండ్ వైబ్రేషన్స్, ఏ సిస్టము వెహికల్ యొక్క బాడీని మరియు రోడ్ షాక్స్ నుంచి వైబ్రేషన్ నుంచి వేరుపరుస్తుంది అని అడిగాడు అన్నమాట. ఆన్సర్ చూద్దాం. ఏ కంట్రోల్ సిస్టమ్, బి సస్పెన్షన్ సిస్టమ్, సి హైడ్రాలిక్ సిస్టమ్, డి స్టీరింగ్ సిస్టమ్. మనకి సస్పెన్షన్ సిస్టమ్ రోడ్ నుంచి వైబ్రేషన్ను మరియు షాక్స్ను ఇది సస్పెన్షన్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.